రైతులందరికీ నమస్కారం. నా పేరు మహేష్. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, తోటి రైతులకి షేర్ చేయండి సార్. ఎందుకంటే నేను చెప్పే విషయాలన్నీ చాలా విలువైనవి, నెక్స్ట్ ఇయర్ నుంచి చాలామంది రైతులకి ఉపయోగపడుతుంది. సో ఈ సంవత్సరం చూడండి, 2043 బ్యాడిగా రకం అనమాట. చూడండి తోట ఏది ఉంది. ఇప్పుడు మనం మార్చి నెలలో ఉన్నాం, మార్చి నెలలో కూడా తోట చూడండి ఏ విధంగా ఉందో సార్. చూడండి కాపు, ఈ కెమెరానే సరిపోవట్లేదు సార్ వీడియో తీద్దామంటే. మరి ఇది వచ్చేసి 40,000 పైనే, కానీ ఇంకొక 2 మంత్స్ ఆగండి. ఇదే మీకు సెగ్మెంటు బ్యాడిగి రకం 50,000 వెళ్తుంది. సో ఇది 30 క్వింటాల్ అంటే ఒకసారి లెక్కేసుకోండి 8 లక్షలు వస్తున్నాయో. ప్రతి రైతన్న కూడా ఆలోచిస్తారు అమ్మ అని, ఇది నిజమా కాదా అని. మీరు వచ్చి లైవ్లో చూడొచ్చు. మరి ఒక చెట్టుకే ఇంత కాపు అంటే చూడండి సార్, అసలు మీరు ఒక చెట్టు కాదు, మీరు ఏ మొక్క అయినా పట్టుకుంటారు చూడండి. క్వాలిటీ చూడండి ఎలా ముడత వచ్చేస్తుందో, చూసారా సైజు సార్. ఏం సార్ ఇది రైతు, ఇక్కడ చూడండి ఒకసారి పైతంట సార్. రైతుకి ఇంకెంతకన్నా ఇంకేం కావాలి సార్? ఈ విధంగా పంట తీయగలిగితే రైతు హ్యాపీగా ఉంటారు. చూడండి అసలు ఆగలేక పడిపోతుంది కాపు. చూడండి దీన్ని ఇదే విధంగా ఏప్రిల్లా మెయింటైన్ చేస్తా సార్, 30 దాటుతాయి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సరే ఇప్పుడు ఈ చెట్టు చూడండి, పట్టుకుంటే అసలు ఇరిగిపోయేటట్టు ఉంది. చూడండి కాపు, చూడండి కాపు కాపు. చూసారా కాపు ఏ విధంగా ఉందో? ఈ విధంగా పడితే చెట్టు ఏమాగిద్దండి కాపు? ఫుల్లు పడిపోతే ఎంత ఫుల్లు పడింది చూడండి. అసలు చూడండి ఆగలేకపోతుంది చెట్టు, అంత ఆ విధంగా కాపు పడిపోయింది. చూడండి మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఒకటే చెట్టు చూడండి, ఒక చెట్టే. ఇదొక కొమ్మ, ఇదొక కొమ్మ, ఇది ఒక కొమ్మలు. చూడండి ఒకే చెట్టుకి చూడండి ఎన్ని వచ్చినాయో. ఇది చూడండి ఫస్ట్ బట్ట కాయ, క్వాలిటీ ఏ విధంగా ఉందో. బంగారం, బంగారం కన్నా రేట్ ఎక్కువ అండి ఇది. సార్ వ్యవసాయాన్ని మార్చుకుంటే ఎవరికైనా ఇదే దిగుబడి సార్. ఏదో ఒక రామారావు గారికో లేదో మేరకుపూడి మస్తాన్ గారికో కాదండి. చూడండి కాపు, మనకి ఇది ఒక్క చెట్టే కాదు, మీరు ఏ చెట్టు అని చూసుకోండి. మరి బ్యాడిగ సెగ్మెంటే ఈ విధంగా వస్తే మరి మనం వేసే ఏ సెగ్మెంట్ అయినా రాదా కాపు? వస్తుంది. సో మన వ్యవసాయాన్ని మార్చుకోవాలంటే. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.